బ్యాంకు ఖాతా లేకున్నా యూపీఐ చెల్లింపులు. 100,000 రూపాయలు ఉంటుండే కదా యూపీఐ అంటే, ఫోన్పేలు గూగుల్ పేలు ఇంకేవో ఉంటాయి కదా అట్లాంటికి సంబంధించినటువంటి అన్నీ, ఆ యూపీఐ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి 1,00,000 రూపాయల నిబంధన ఉండే, అంటే ఒక 24 గంటల్లో 100,000 రూపాయల వరకు మాత్రమే మనం ఇంకొకరికి బదిలీ చేయడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు 5 లక్షలుగా యూపీఐ 5 లక్షలుగా ఉన్నది. ఏవైనా సరే ఎవరికైనా పంపించాలంటే ఇప్పుడు బాగా అలవాటైపోయింది గ్రామాల్లో కూడా, ప్రతి ఒక్కరూ ఈ స్కాన్ చేయడము లేకపోతే ఇవి చేయడము. 5 లక్షల రూపాయల దాకా కూడా లావాదేవీలు చేసుకోవచ్చు. ఇది కొత్తగా వచ్చినటువంటిది, ఈ బ్యాంకులకు సంబంధించి ఆర్బీఐ ఇచ్చినటువంటి ఇదొకటి. కాబట్టి గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళు జాగ్రత్తగా మన ఖాతాలోనే ఉన్నదా మన ఖాతా లేదా అనేది ప్రతిసారి చెక్ చేసుకోవాలి. 99% మంది చెక్ చేసుకుంటారు, కానీ 1-2 సార్లు కూడా నిర్లక్ష్యంతో పని చేయకూడదు. ఖచ్చితంగా ఇది ఆ దేశ ఆర్థిక అభివృద్ధికి కూడా ఉపయోగపడుతుంది. కొంత డబ్బులు నగదు అవసరాలు ఉంటాయి అది వేరు, కానీ ఇప్పుడు 5 లక్షల వరకు కూడా పెరిగిపోయినాయి ప్రపంచంలో ఈ ఆ యూపీఐ చెల్లింపుల దాంట్లో భారతదేశం అగ్రగామిగా నిలుస్తుంది. మీకు అమెరికా కంటే యూరోప్ కంట్రీస్ కంటే కూడా భారతదేశంలోనే ఎక్కువ యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయి. సరే మన దేశంలో జనాభా ఎక్కువ కాబట్టి ఎక్కువ జనాభా ఉంది కాబట్టి చేస్తారు, కానీ మన దగ్గర కూరగాయలకు పోతే 5 రూపాయల నుంచి కనీసం 5 రూపాయల నుంచి చిల్లర్లేవో 5 రూపాయలు ఫోన్పే కూడా రాదు. ఇట్లనే ఏదైనా షాపు పోతే ఎక్కడికైనా పోతే పైసలు చిల్లర్లు కూడా ఉంటలేవు, ఫోన్ పో గట్టు తర్వాత రేపు కొట్టులే ఫోన్ పే కొట్టు ఇప్పుడు పైసలు లేవు, ఎక్కడ పోయినా ఇదే జరుగుతుంది. సో అధికారిక లావాదేవీలు పెరుగుతున్నాయి దీని ద్వారా. సరే పెద్ద ఎత్తున నల్లధనం అది వేరే అంశంలే, కానీ మినిమం ఆ చిన్న చిన్న వాళ్ళందరికీ కూడా అధికారిక లావాదేవీలు పెరుగుతున్నాయి. కాబట్టి దీన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది.